రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ బదిలీలపై అధికారుల నిర్లక్ష్యంతో ఆర్జేడీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు నిరసనలు చేపట్టారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల బదిలీలపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి బదిలీలకు తగిన మార్గదర్శకాలు విడుదల చేయాలని ఆదేశించింది. 70 రోజులు గడుస్తున్న ఇప్పటివరకు ఎలాంటి బదిలీల మార్గదర్శకాలు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. అధికారుల తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకులు మధ్యాహ్న భోజన సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు చేపడుతున్నారు. వెంటనే కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల బదిలీలపై మార్గదర్శకాలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కళాశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకుల బదిలీల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చి 70 రోజులు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటికీ అధికారుల యొక్క నిర్లక్ష్యం ఫలితంగా కాంట్రాక్ట్ సంబంధించినటువంటి బదిలీల మార్గదర్శకాల విడుదలలో తీవ్రమైనటువంటి జాప్యం జరుగుతుంది. ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ అధికారులు ఇప్పటివరకు బదిలీల మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంలో అంతర్యం ఏమిటో మాకు అర్థం కావట్లేదు. దానికి నిరసనగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరూ కూడా వెంటనే బదిలీల మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరుతూ అధికారుల యొక్క నిర్లక్ష్యానికి ఫలితంగా మరియు కొంతమంది కావాలని బదిలీలు ప్రభుత్వం పక్కకు పెట్టింది అనే విధంగా ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క వ్యతిరేకతకు ఆసరాగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మంత్రి గారు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ పెద్దలందరూ కూడా కాంట్రాక్ట్ లెక్చరర్ల బదిలీలకు సానుకూలంగా ఉన్న కేవలం అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్లనే బదిలీ ప్రక్రియ తీవ్రమైనటువంటి జాప్యం జరుగుతుంది. ఈరోజు 1వ తారీఖు నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఈలోగా బదిలీలకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు విడుదల చేసి వెంటనే బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని మేము కోరుతున్నాము. ఈరోజు 100 కిలోమీటర్ల దూరంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు కేవలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యలో మాత్రమే ఉన్నారు. కానీ ఏ డిపార్ట్మెంట్లో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ విధమైనటువంటి దూరంతో బాధపడుతున్నటువంటి సందర్భాలు లేనేలేవు. కాబట్టి ప్రభుత్వం స్పందించింది. సీఎం గారు ఒప్పున్న తర్వాత ఇంకా మేము ఎవరికాడికి పోవాలి? అధికారులు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం అనేది తగదని చెబుతూ మరొక మారి అధికారులకు మేము విన్నవిస్తున్నాము. ఇప్పటికైనా బదిలీల మార్గదర్శకాలు విడుదల చేయండి, బదిలీలకు సంబంధించినటువంటి ప్రక్రియను త్వరగా ముగించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3000 కాంట్రాక్ట్ కుటుంబాల పక్షాన కోరుతున్నాము. గాధ వెంకన్న, ఆర్జేడీ అసోసియేషన్ కాంట్రాక్ట్ లెక్చరర్ల రాష్ట్ర అధ్యక్షులు, కొండపాక ప్రభుత్వ జూనియర్ కళాశాల.